ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? అదే, మా కోటిచ్చిన గడువు పూర్తయింది కదా. అవును, అయిపోయింది. గడువు పూర్తయినా కూడా నువ్వు పల్లవి అని ప్రూవ్ చేసుకోలేకపోయావు కదా. అంటే కోర్టుతో పాటు నేను కూడా ఈరోజు నుంచి నిన్ను నా కూతురిగా ఒప్పుకోవాలి, అంతేగా? కన్న తల్లే కూతుర్ని గుర్తించడం లేదు. నేను నీ కూతుర్ని అని గొంతు చించుకుని అరుస్తున్నా, నువ్వు నమ్మడం లేదు. ప్రపంచంలో ఇలాంటి దుస్థితి ఎవరికి వచ్చిండకూడదమ్మా. అత్తయ్య, ఇప్పుడు సమస్య మీరు తన్ని పల్లవిగా గుర్తించారా లేదా అనేది కాదు. నా కూతుర్ని నా దగ్గరికి పంపిస్తున్నారా లేదా అనేది. నా కూతురు ఈ లోకంలో లేదన్న అబద్ధాన్ని నమ్మి ఎంతకాలం నేను బాధపడని క్షణం లేదు. కానీ ఇప్పుడు తను ప్రాణాలతోనే ఉందని తెలిసినా తన్ను చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఈ బాధ ఎంత భారంగా ఉంటుందో తెలుసా? ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంది. ఎవరో ఎవరో నా గొంతు నులిమి చంపేస్తున్నట్టుగా ఉంది. ప్రాణం పోతున్నట్టుంది అత్తయ్య. అత్తయ్య, మీరు నన్ను ఎంత బాధ పెడుతున్నా నాకు మీ మీద కోపం రావట్లేదు. ఎందుకో తెలుసా? పల్లవి ఎప్పుడు అంటూ ఉండేది, మా అమ్మ కొడుకులు లేరు, ఇక నుంచి కొడుకైనా అల్లుడైనా మీరే అని. నేనిప్పుడు ఫైట్ చేస్తుంది కూడా మీతో కాదు అత్తయ్య. నా కూతురు లేకుండా నేను గడిపిన ఒంటరితనంతో. ఇప్పటికైనా యుద్ధం ఆపేసి నా కూతురు నా దగ్గరికి పంపించండి. ఇది నేను డిఎస్పీ కార్తీక్ కృష్ణకు అడగట్లేదు. ఒక కన్న తండ్రిగా ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ అత్తయ్య. అమ్మా, నువ్వు నన్ను గుర్తించకపోయినా నా మీద చూపించే ద్వేషం కూడా నా మీద ప్రేమే అని నాకు తెలుసు. కన్న కూతురు దూరమైందని నువ్వెంత బాధపడ్డావో, బిడ్డ దూరమైతే ఆయన కూడా అంతే బాధపడతారు. ఒక్కసారి ఆయన స్థానంలో ఉండి ఆలోచించమ్మా. నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. ఎవరి స్థానంలోకి నేను వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. మీరాడే నాటకాలకు, కార్చే కన్నీటి బొట్లకు కరిగే మనిషిని కాదు నేను. కానీ నేను కోర్టుని గౌరవిస్తాను, చట్టానికి తల వంచుతాను. అందుకే కోర్టు ఆదేశాల మేరకు నా మనవరాల్ని మీకు అప్పగిస్తాను. బయలుదేరండి. రేపు ఉదయం 10 గంటలకి పాప మీ ఇంట్లో ఉంటుంది.
థ్యాంక్యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మళ్ళీ ఏంటి? ఎలాగో నా కూతురు నా దగ్గర పంపిస్తున్నారు కదా, ఒకసారి తన ఫోటో చూపిస్తారా? తినబోతూ రుచి చూడడం ఎందుకు కార్తీక్? రేపు వస్తుంది కదా, తనివి తీరా చూసుకో. సరే. కూతురు కావాలా మిస్టర్ కార్తీక్ కృష్ణ? పంపిస్తా, నువ్వు జీవితంలో మర్చిపోలేని విధంగా పంపిస్తా. ఏమండి కాఫీ? సకలాలా మాట్లాడుతుందని నేను అసలు ఊహించలేదు ధర్మా. తనకి మనం ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చేసామండి, అందుకే అలా ప్రవర్తించింది. పోనీలే అక్క, ఎంత కాదనుకున్నా మన సకలనే కదా. అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారేంటి? సునామీ వచ్చే ముందు కూడా ఇలాగే సైలెంట్గా ఉంటుంది సకల. సకల ఆంటీ, నువ్విప్పుడే లేచావా? నిన్న మీ చేసిన చూశాక ఈరోజు సాయంత్రం దాకా పడుకునే ఉంటారనుకున్నాను. నువ్వు నోరు మూసుకో, నోరు మూసుకుని ఉండాల్సింది పాప కాదు నువ్వు. అమ్మా చీ, అలా పిలవకు నన్ను. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? ఒకళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలా అన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అయినా నోటికి ఎంత వస్తే అంత అనేస్తావా? అమ్మా అది మాట్లాడుకో. చేసిన వెధ పని చాలదన్నట్టు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటి. అవును, నిన్న అందరి ముందు నా కోడలు గురించి ఏదో అన్నావంట, ఏంటది? తనొచ్చి నీ అధికారం లాక్కుందా, నీ స్వేచ్ఛ లాక్కుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.